ఒంటరిగా ఎలక్షన్స్ కి వెళ్తే గెలుపు అసాధ్యమని తెలుసుకున్న టీడీపీ జనసేనని పొత్తులోకి తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ రఘురామ సాయంతో తీవ్రంగా శ్రమించి మరీ బీజేపీని కూడా తమ కూటమిలో కలుపుకుంది. అయినా సరే ఇంకా గెలుస్తామనే నమ్మకం లేక మేనేజ్మెంట్ రాజకీయాలకు పాల్పడుతోంది టీడీపీ. అంటే ఎన్నికల్లో ప్రభుత్వానికి ఫేవర్గా ఎవరున్నారో తెలుసుకుని వారి మీద కేంద్రానికి కంప్లైంట్ ఇచ్చి బదిలీ చేయించి తమకి అనుకూలంగా ఉండే అధికారుల్ని నియమించుకుని ఎలక్షన్స్ లో తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం అన్నమాట. అసలు దీనికోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ చెప్పినట్లు నడుస్తోంది టీడీపీ. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో టీడీపీ కోరుకున్నట్లే జరుగుతుందా అనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని జగన్ని ఢీకొట్టడానికి తన శక్తియుక్తులు చాలవనే సంగతి చంద్రబాబుకి అవగతం కావడంతో బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఆ పార్టీ అడిగినన్ని అసెంబ్లీ లోక్సభ టికెట్లను కేటాయించారు. 2019 ఎలక్షన్ టైంలో బీజేపీతో చంద్రబాబు ఫైట్ వల్ల కనీసం సచివాలయంలో సమీక్షలు కూడా నిర్వహించలేకపోయారు. రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించడానికి కూడా చంద్రబాబుకు ఈసీ అనుమతించలేదు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగాన్ని దాటుకుని రాజకీయ పార్టీలు ముందడుగు వేయలేవని అప్పుడే పూర్తి అవగాహనకు వచ్చారు చంద్రబాబు. ఈసారి అలాంటి తప్పులు చేయకూడదని కేవలం రాజకీయ మనుగడ కోసమే బీజేపీతో చేతులు కలిపారు బాబు. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ కోరుకున్న ఊరట దక్కుతోంది. వారు ఫిర్యాదు చేసిన అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేస్తూ వెళ్తోంది. ఇప్పటికే 4 IAS 5 IPS లను ఈసీ బదిలీ చేయగా మరికొందరు ముఖ్యమైన అధికారులు కూడా బదిలీ లిస్టులో ఉన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి 22 IPS అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే వారు విధుల్లో ఉంటే సాధ్యం కాదని ఫిర్యాదు చేశారు. అలా పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన 22 మందిలో 5 ఇప్పటికే పోస్టింగ్లు కోల్పోయారు. వీరితో పాటు సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ సహా మరికొందరు అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ, బీజేపీ పట్టుబడుతున్నాయి. అయితే ఈ లిస్ట్ అంతా టీడీపీ చంద్రబాబు కనుసన్నల్లోనే రూపొందించారని వైసీపీ ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరించడం మానేశారని, చెల్లి భర్త నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఎలా ఉన్నా చంద్రబాబు కోరుకున్న రాజకీయ ప్రయోజనాలు తనకి అనుకూలంగా ఉండే అధికార యంత్రాంగం మాత్రం దక్కుతున్నాయి. దీంతో వైసీపీని గద్దె దించుతామని ఆయన నమ్ముతున్నారు. మరి ఎలక్షన్స్ టైంకి ఇంకా ఎన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో.